హలో మిత్రులారా, త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం త్రిభుజం యొక్క కొన్ని ధర్మాలను అనగా సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ను చర్చించాము. ఈరోజు మనం దీనికి సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చిస్తాము. రండి ప్రారంభిద్దాం. త్రిభుజం XYZ ఒక సమద్విబాహు త్రిభుజం. దీనిలో భుజం XY మరియు భుజం XZ సమానంగా ఉన్నాయి. కింద ఇచ్చిన ఎంపికల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. మొదటి ఎంపికను చూడండి. దీనిలో కోణం ఎక్స్ మరియు కోణం వై సమానంగా ఉంటాయి అని ఇచ్చారు. ప్రశ్న ప్రకారం త్రిభుజం XYZ ఒక సమద్విబాహు త్రిభుజం, కాబట్టి దాని సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి. కానీ కోణం ఎక్స్ మరియు కోణం వైని చూడండి, ఇది సమాన భుజాలకు వ్యతిరేక కోణం కాదు, కాబట్టి ఈ ఎంపిక తప్పు. రెండవ ఎంపికలో కోణం ఎక్స్ మరియు కోణం జెడ్ సమాన భుజాలకు వ్యతిరేక కోణాలు కావు, అంటే ఇది కూడా సమానంగా ఉండదు, మరియు అందువల్ల ఈ ఎంపిక కూడా తప్పు. మూడవ మరియు చివరి ఎంపికను చూడండి. కోణం వై మరియు కోణం జెడ్ రెండు సమాన భుజాలకి అభిముఖ కోణాలు, కాబట్టి ఇవి సమానంగా ఉంటాయి, అంటే ఈ ఎంపిక సరైంది. ఇలాంటి మరో ప్రశ్నను చూద్దాం. త్రిభుజం ABC అనేది సమద్విబాహు త్రిభుజం. దీనిలో AB మరియు AC భుజాలు సమానంగా ఉన్నాయి. ఏ ఎంపిక సరైందో చెప్పండి. మిత్రులారా, త్రిభుజం యొక్క మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకి తెలుసు. చిత్రంలో కోణం ఏ యొక్క విలువ 76 డిగ్రీలు అని ఇచ్చారు. మనం దీని విలువని సమీకరణాల్లో ప్రతిక్షేపిస్తే కోణం B ప్లస్ కోణం C యొక్క విలువ తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి దీని విలువ 104 డిగ్రీలు లభించింది. సరిగ్గా గమనించండి, మొదటి ఎంపిక సరైంది. ఇప్పుడు రెండవ ఎంపికను చూడండి. కోణం B యొక్క విలువ 52 డిగ్రీలు అని ఇవ్వబడింది. మిత్రులారా, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క సమాన భుజాలకు ఎదురుగా కోణాలు సమానమని మనకు తెలుసు. చిత్రాన్ని చూడండి. కోణం B మరియు కోణం C రెండు సమాన భుజాలకు అభిముఖ కోణాలు, కాబట్టి ఇవి సమానంగా ఉంటాయి, అంటే ఇక్కడ కోణం Cకి బదులుగా మనం కోణం Bను రాయవచ్చు, మరియు ఈ విధంగా కోణం B యొక్క కొలత 52 డిగ్రీలు లభించింది, కాబట్టి ఈ ఎంపిక కూడా సరైంది. మరో ప్రశ్న చూద్దాం. త్రిభుజం XYZ మరియు త్రిభుజం LMN రెండు సమద్విబాహు త్రిభుజాలు. రెండు సదృశ కోణాల జత సమానం, కాబట్టి ఈ త్రిభుజాలు సర్వసమానాలవుతాయా? మిత్రులారా, సరిగ్గా గమనించండి. ఈ రెండు త్రిభుజాలు సమద్విబాహు త్రిభుజాలు, కానీ ఈ త్రిభుజాల భుజాల గురించి ఏ సమాచారం ఇవ్వలేదు, మరియు వాటి రెండు సదృశ కోణాల జతలు సమానం అని ఇవ్వబడింది, అంటే మూడవ కోణం కూడా సమానంగా ఉంటుంది. ఏదైనా రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవ్వాలంటే కనీసం ఒక భుజమైనా సమానంగా ఉండాలి. సర్వసమానత్వాన్ని నిరూపించడానికి మూడు కోణాలు మాత్రమే సమానం కాదు, మరియు ఇక్కడ ఈ త్రిభుజాలలో భుజాల గురించి సమాచారం ఇవ్వబడలేదు, కాబట్టి మనం సర్వసమానత్వాన్ని కనుగొనలేము. ఈ అధ్యాయంలో ఈరోజు మనం త్రిభుజాల యొక్క ధర్మాలకి సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.